డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అన్నమయ్య కూడలిలో నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇక విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తు పునాదిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి పవన్ చర్చిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు పవన్ కళ్యాణ్. ఇక డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు కావడంతో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ ను జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పరిశీలించారు. రేపు జరగనున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అలాగే అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు పవన్ కళ్యాణ్ రానుండటంతో జన సైనికుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తోంది. రైట్, ఇక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. యా, గుడ్ మార్నింగ్ సువర్ణ. ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీ అయితే గనక కడప నగరంలో కూడా పర్యటించారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చురుగ్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ నెల 7వ తేదీ ఉదయం ఆయన దాదాపుగా 10:40 కూడా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయం నుండి కూడా ఆయన ప్రత్యేక విమాన ద్వారా కూడా ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆయనకైతే గనక పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అటు జిల్లా యంత్రాంగం మరియు జనసేన నాయకులు అటు జన సైనికులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అనంతరం కూడా ఆయన రోడ్డు మార్గాన్ని కూడా ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసినటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ లో కూడా ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే విద్యార్థులతో కూడా ఆయన మధ్యాహ్న సమయంలో కూడా భోజనం చేసేందుకు కూడా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే విద్యార్థులతో పాటు కూడా కొద్దిసేపు రంగోలీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. అలాగే రంగోలీ కార్యక్రమం, అలాగే విద్యార్థులు అటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు ఎలా చదువుతున్నారు, అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రగతి, అలాగే దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఏ విధంగా చదువుతున్నారు అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరితో కూడా ఆయన మమేకమై వాళ్ళతో పేరెంట్స్ అడిగి విద్యార్థులు గతంలో ఎలా చదువుకున్నారు, ఇప్పుడు ఎలా చదువుకున్నారు దానిపైన కూడా వాళ్ళందరితో కూడా పెద్ద ఎత్తున అక్కడ ముచ్చటిస్తున్నారు. దీని తర్వాత కూడా ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ నందు కూడా జన సైనికులు అలాగే జనసేన పార్టీ నాయకులతో కూడా ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కనుక అటు జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ అలాగే మొత్తంగా జిల్లా యంత్రాంగం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి కూడా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కూడా జగన్ గడ్డపై కూడా ఆయన మొట్టమొదటిసారి అడుగు పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా జన సైనికులు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కేడర్ మొత్తం కూడా అడుగడుగున కూడా ఫ్లెక్సీలు వేస్తూ కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అనుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా ఏదైతే భారీ బహిరంగ సభ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన జగన్ టార్గెట్ చేసి మాట్లాడతారని చెప్పి జగన్ కు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ మధ్యలో అటు చెల్లెలకు సంబంధించిన విషయం కావచ్చు, అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే ఉక్కు కర్మాగారానికి కావచ్చు, ఇలాంటి
అనేక అంశాలపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా మాట్లాడతారని చెప్పి ఉన్నటువంటి నాయకులు వేచి చూసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక భారీ బహిరంగ సభలో కేవలం జగన్ టార్గెట్ చేసి ఆయన మాట్లాడతారని చెప్పి అందరు నాయకులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే, అలాగే ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో నిరుద్యోగ సమస్య కూడా ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను ఎలా పూర్తి చేయాలని దానిపైన కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదిక కూడా రిలీజ్ చేస్తున్నారని మనకైతే సమాచారం ఉంది. ఆ నివేదిక ప్రకారమే ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో కడప జిల్లా పైన అయితే కనుక పూర్తిస్థాయిలో మాట్లాడినారు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయన ఈ నెల 7వ తేదీ జరగనున్నటువంటి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అయితే కనుక పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. అటు పోలీసు యంత్రాంగం కూడా ఆయన పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున జిల్లా ఎస్పీ అయితే కనుక ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.